అందరికి నమస్కారం. ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఏదైతే సెప్టెంబర్ 2వ తారీఖున అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించుకుంటున్నామో, ఈ యొక్క కరోనా కష్టకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కోవిడ్ కేంద్రాలు ఉన్నాయో జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అక్కడ ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉండటం, పార్టీ పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా నాగబాబు గారు, అదేవిధంగా పార్టీ పెద్దలందరూ కూడా మనం ఈ కష్టకాలంలో ఈ జన్మదిన వేడుకలకి రకరకాలుగా ఖర్చులు ఏదైతే చేస్తూ ఉంటామో వాటన్నిటినీ సమకూర్చుకొని అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఏదైతే ఈ నెల 27వ తారీఖున వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అయినటువంటి ఈ నెల 27వ తారీఖున ఆక్సిజన్ సిలిండర్స్ని కోవిడ్ కేంద్రాల్లో ఇవ్వడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే జిల్లా ఈ యొక్క ఆక్సిజన్ సిలిండర్లకు సంబంధించి పావుజని చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా నేను అందరితో కూడా అన్ని నియోజకవర్గాలతో కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో కావిలి నియోజకవర్గం, ఆత్మకూరు నియోజకవర్గం, కోవూరు నియోజకవర్గం, సర్వేపల్లి నియోజకవర్గం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, అదేవిధంగా గూడూరు, వెంకటగిరి, సూలూరుపేట అన్ని నియోజకవర్గాలు యొక్క నాయకులందరూ సహాయ సహకారాలతో ఈరోజు ప్రస్తుతానికి ఈరోజుకి 18 సిలిండర్లని సమకూర్చుకోగలిగాం. అదేవిధంగా రేపటికి కూడా సమయం ఉంది కాబట్టి మరికొన్ని సిలిండర్స్ కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కూడా చెప్పాలంటే మార్కెట్లో సిలిండర్ల కొరత కూడా ఎక్కువగా ఉంది హోల్సేల్ మార్కెట్లో. అయినా కూడా మానవతా కోణంలో ఈరోజు వాళ్ళు కూడా మేము ప్రభుత్వాన్ని కోవిడ్ కేంద్రాల్లో ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. ఈ విధంగా పేదలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆక్సిజన్ అనేది చాలా అవసరంగా ఉంది ఈ కోవిడ్ సమయంలో అనే ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమానికి జనసేన పార్టీ ఎప్పుడు ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నా కూడా జనసేన పార్టీ అన్ని విధాలుగా ఆ యొక్క జన సైనికులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులందరి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూనే ఉంటారు. మొన్న కూడా కోవిడ్ సమయంలో ఏదైతే ఆహార పంపిణీలు కావచ్చు, కూరగాయల పంపిణీలు కావచ్చు, అనేక సేవా కార్యక్రమాల్లో జన సైనికులందరూ ముందరకు వచ్చారు. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని కూడా పురస్కరించుకుని ఈ యొక్క మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టడం, దాంట్లో మేమందరం కూడా భాగస్వాములు అవటం, ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి జనసేన నాయకులు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందరకెళ్ళేసి రేపు ఈ నెల 27వ తారీఖున పెద్ద ఆసుపత్రి ఏదైతే ఉందో కోవిడ్ కేంద్రం, ఆ కోవిడ్ కేంద్రాల్లో ఈ యొక్క ఆక్సిజన్ సిలిండర్లు మరియు వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా అందివ్వడానికి పార్టీ పెద్దలందరం కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. జై హింద్. మా జనసేన పార్టీ సుప్రీం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27వ తారీఖున ఎక్కడైతే కోవిడ్ సెంటర్స్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయో ఆ హాస్పిటల్స్లో ఈ యొక్క సిలిండర్ పంపిణీ కార్యక్రమాలు చేయాలని మొట్టమొదటిగా అందరు నిర్ణయించారు. ఆ నిర్ణయించి మమ్మల్ని ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లుగా శ్రీ గేతరెడ్డి వినోద్రెడ్డి గారిని నన్ను నియమించడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని 10 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నాయకుడు, ప్రతి అభిమాని ఈ యొక్క కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించి ఈరోజు 18 సిలిండర్ల వరకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సమయం ఉన్నందువల్ల ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క ఎవరి పేర్లు ఇది చెప్పట్లేదు. అది మరొక విషయం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం రాష్ట్రంలో ఉండే 13 జిల్లాలలో ఒకే రోజు ఒకే టైంలో 27వ తారీఖున ఉదయం 11 గంటలకి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండేటటువంటి కోవిడ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అందులో ఈ యొక్క సిలిండర్ని పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి జనసేన నాయకులు, అలాగే అభిమానులు,
అదేవిధంగా మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పేరు పేరున కోరుకుంటున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.